భాస్కర్ శతకారుడు చెప్పిన పివి నరసింహరావు చదువుకోవడం మాత్రమే కాదు, చదువుతో పాటు ఉండవలసినటువంటి రసజ్ఞత, సంస్కారం, సంస్కృతి అన్ని కూడా గొప్పగా ఉన్నటువంటి మూర్తిమత్వం వారి సొంతం, పివి గారి సొంతం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం. భాస్కర్ శతకంలో ఏం చెప్తారంటే, చదువది ఎంత కలిగినా, ఎంత చదువు వచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి రసజ్ఞత ఇంచుక చాలకున్న, మొత్తం కాదు కొంచెం తక్కువ పడ్డా రసజ్ఞత, ఆ చదువు నిరర్థకంబు, పనికిరాదు. గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం అంటే ఎట్లా ఉంటుంది? రసజ్ఞత లేని, సంస్కారం లేని, సంస్కృతి లేని, సాంస్కృతిక విలువలు లేనటువంటి చదువు డ్రైగా ఉంటుంది. ఎంత డ్రైగా ఉంటుందంటే, పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన, నలపాకం నలభీములు మనకు తెలుసు కదా, గొప్ప పాక పండితులు వాళ్ళు. పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు ఈ పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు అయ్యా భాస్కర్ అని చెప్పిన. రసజ్ఞత ఉన్నవాళ్ళే స్పందిస్తారు, రసజ్ఞత లేని వాళ్ళు స్పందించరు. కాబట్టి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకం. గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటం. పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు ఈ పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు అయ్యా భాస్కర్ అని చెప్పినారు. అట్లా చదువుతో పాటు ఇక్కడ నిజాం సర్కార్ నిర్బంధించిన, చదువుకోవడానికి వీల్లేదని శాసించిన, తన ధిక్కార స్వరంతో మహారాష్ట్రకు వెళ్లి అక్కడ యూనివర్సిటీలో చేరి చదువుకుంటూ గొప్ప చదువులు చదివినాడు, అద్భుతమైన చదువులు చదివినాడు. ఆ చదువు ఒకటే కాదు, దాంతోపాటు సంస్కారము, సంస్కృతి విలువలు, రసజ్ఞత గొప్పగా పెంపొందించుకున్నాడు. అందుకే సాహిత్యం పట్ల ఆయనకు చాలా మక్కువ. మామూలు విషయం కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్ని హిందువులు అనుసృజన చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ నాకు తెలిసి. నాకు కొద్దిగా గొప్ప సాహిత్యం తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టాస్క్.